नमस्कारम आरके कम्युनिकेशन सिटी न्यूज की स्वागतम। ताल मुदुनुरुपाडु श्री बाल वेंकटेश्वर स्वामी आलय समीपंलो रामालय पुनर्निर्माणानिकी शंकुस्थापन कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमंलो वैएसआरसीपी युवनेत कोट्टु विशाल कोब्बरिकाय कोट्टी प्रत्येक पूजलु निर्वहिंचारु। हैदराबाद पंचलोह विग्रहाल पद्धव वार्ड इंचार्ज जनार्दन रेड्डी गारु अलागे श्रीनिवास रेड्डी गारु भास्कर रेड्डी गारु किरण जगदीश रेड्डी गारु अंदर मरी रोजु मरी रामालयं एदैते उंदो पुराण संवत्सराल मुद्र कट्टिन रामालयं इदि मरी ఇది ఎప్పుడు ఎప్పటి నుంచో చాలామంది కోరుకుంటూ సత్యనారాయణ గారిని దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్రోచ్ అయిన వెంటనే సరే అది మనం కంపల్సరీగా చేయాలి అంటే అప్పుడు మనం గవర్నమెంట్ ప్రోగ్రాంలో వచ్చినప్పుడు కూడా వెంటనే దానికి 10 లక్షలు శాంక్షన్ చేసి మళ్ళీ ఇక్కడ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది। నిజంగా చాలా సంతోషకరమైన వార్త ఇది। ఎందుకంటే తడపల్లిలో మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కొట్టి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రి వర్యంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మరి తాడేపల్లి గుడిలో అనేక గ్రామాల్లో ముఖ్యమైన గ్రామ దేవత వైష్ణవవారి ఆలయం అలాగే మన కస్బా పెంటపల్లిలో మరి ఎన్నో కోట్లు మరి ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా మంజూరు చేసి గ్రామ టెంపుల్ గ్రామంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి। భక్తులు భారీ ఈ మధ్యకాలంలో మరి ఎంతోమంది ఆసక్తి చూపించి దేవుని డెవలప్ చేయాల్సి అని చెప్తే మరి తప్పకుండా అని చెప్పి మరి ఎన్నో నిధులు కేటాయించి ఎన్నో దేవాలయాలు మరి రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ లేకపోతే దాన్ని చాలా డెవలప్ చేస్తాం జరుగుతుంది। అవి ప్రజలందరూ కూడా గమనించాలి। అలాగే మరిన్ని ఇంకా మీ యొక్క లోకల్గా ఉన్న ఇష్యూస్ ఈరోజున మా తాళముదర్పాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీరామ మందిరం పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు ఈ పునర్నిర్మాణానికి సత్తి గోపాల్ రెడ్డి మరియు శ్రీమతి సంధ్యారాణి గారు వాళ్ళతో శంకుస్థాపన కార్యక్రమం జరపబడినది। అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి उप मुख्यमंत्री వర్గులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ పొట్టు సత్యనారాయణ గారు ఇక్కడికి గడప గడపకి ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు మేము మా సమస్యని ఈ పురాతన మందిరాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నాం అని ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది। అదే విధంగా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆయన వెనువెంటనే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇక్కడ మా గుడికి శాంక్షన్ చేయడం జరిగింది। అదే విధంగా ఇక్కడ మా గ్రామస్తులు కూడా ఇప్పటివరకు కూడా
ఎవరి ఇంటికి మేము వెళ్ళకుండా వారి స్వచ్ఛందంగా వారే ధన రూపంలో వస్తు రూపంలో అదే విధంగా అన్ని విధాల మాకు సహకరించి ఈ రోజుకి ఇక్కడ వెనకాల కనిపిస్తున్నట్టు వస్తు రూపంలో అవుతేనేండి ధన రూపంలో అవుతేనేండి వారు స్వచ్ఛందంగా వచ్చి మాకు విరాళాలు ఇచ్చి మాకు చాలా సహకరిస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు విచ్చేసిన శ్రీ కొట్టు విశాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాజీ శాసనసభ్యులు ఈలి మధుసూదన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి ఇంటి వద్ద అభిమానుల నడుమ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం పేదవారికి చీరలు పంపిణీ వలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సార్ ఒకసారి తీసుకోండి సార్. సరే చూడండి సార్ మీరా మీ ఊరే కదా మా తీసుకుంటారు. అన్నలు అక్కలు చెల్లెళ్ళు మరి అనేక మంది పేదవారు ఆ కరోనా మరి బారిన పడి మరణించడం జరిగింది కళ్ళ ముందు. అలాంటి టైంలో కూడా నేను సుమారు 500 మందికి ట్రీట్మెంట్ చేయించాను. ఆ భగవంతుడు అయ్యేశ్వరుడు సర్వేశ్వరుడు దయ వల్ల అందరూ బతుకున్నారు. ఒకే ఒక వ్యక్తి నా దురదృష్టం కొద్ది మరణించాడు. అతను పైబేన్ రమేష్. అయితే ఎవరైనా సరే హాస్పిటల్ పంపిణీ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చాలా తక్కువ. రాజమండ్రి కాకినాడ విజయవాడలో 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు కట్టించుకుని 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత డెడ్ బాడీ అప్పగించినటువంటి మరి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను బాగా ఎక్కువ ట్రీట్మెంట్ 16 రోజుల ట్రీట్మెంట్ ఒక వ్యక్తి చేస్తే అయిన బిల్లు 2,72,000 రూపాయలు. రెండవ వ్యక్తికి 2,29,000 రూపాయలు మనవాడే 2,75,000 పక్షం. చాలా ఆనందకరంగా భావించేతంటే ఒక నిజాయితీకి ఒక నిబద్ధతకి ఒక అడ్మినిస్ట్రేషన్కి ఒక అవగాహనకి జరుగుతున్న పుట్టినరోజుగా దీన్ని మనం అభివర్తించవచ్చు. ఎందుకంటే తాడేపల్లి చరిత్రలో మాకు తెలుసుగా పాత్రను పక్క పెడితే నిజాయితీగా ఏమాత్రం అవినీతి మరచలేకుండా చక్కటి పరిపాలించినటువంటి వ్యక్తి గారు ఉన్నారంటే ఈలివాడి వంశోదారకుడు పెద్దలు పూజ్యులు ఈలాంజల్ గారు వృద్ధుల 3వ కుమారుడు అయిన ఎక్స్ఎమ్మెల్యే మొసడు ఈల నాని గారు జన్మదిన వేడుకలు ఇంత బ్రహ్మాండంగా చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు చిరంజీవి ఫాన్స్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈలివాడి అభిమానులు అందరూ కలిసి ఇవాళ నా సోదరులు సోదరి వాళ్ళు నా చెల్లెమ్మలు తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు. నేను నా పుట్టినరోజు
నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మా తల్లి గారు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం అయితే పుట్టిన ప్రతి సంవత్సరం కూడా నాకు గుర్తుంది. పొద్దున్నే నన్ను కరెంటు పోసి కొత్త పాటలు వేసి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి గుడికి మా నాన్న తీసుకెళ్ళి పూజ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్కూల్ పంపించి స్కూల్లో ఉన్నటువంటి నా క్లాసే కదా అన్ని క్లాసులు వారికి కూడా ఆ రోజుల్లో పలకలు ఉండేవి పలకలో పరిపాలన్నీ కూడా పంచిపెట్టించి బిస్కెట్లు చాక్లెట్లు అందరికి ఇప్పించి బ్రాహ్మణులు పిలిచి అందరికీ బట్టలు పెట్టించి అలాగే నా ఉపాధ్యాయులు అందరికీ కూడా బట్టలు పెట్టించారు మా నాన్న అలాగే మా నాన్నగారు తర్వాత నేను పెద్ద అయిన తర్వాత కూడా ఏ సంవత్సరం కూడా నేను హాస్టల్లో రాజమండ్రిలో ఉన్నా కూడా తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు లేకరుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైమ్ 2.0 కొత్త సాఫ్ట్వేర్ అమలులోకి రావడంతో ప్రజలతో పాటు దస్తావేజు లేఖరులకు నష్టం జరుగుతుందని ఈ విధానాన్ని నిరసిస్తూ లేఖరుల సంఘం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని లేఖరులు పెన్ డౌన్ పాటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మేకర్ల సంఘ అధ్యక్షులు బిఎస్వి సుబ్బారావు మరియు సంఘ అధ్యక్షులు సూర్యం రుద్రరాజు సునీత తాడేపల్లి ధనరాజు సంఘ నాయకులు మాట్లాడుతూ పూర్వం నుంచి చలామణిలో ఉన్న స్టాంపు పేపర్లు ఇక ముందు కనిపించవన్నారు. వాటి స్థానంలో ప్రభుత్వం కొత్తగా ఈ స్టాంపులను తీసుకొచ్చిందన్నారు. దస్తావేజ్ లేఖల సంఘం వ్యవస్థని కొనసాగించాలని పాత విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నది, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా దస్తావేజులు రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా అమలు జరిగినాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం వారు అవి రద్దు చేస్తూ వేరే ఏదో పెడదామని చూస్తున్నారు. అది అమలు జరగకూడదు, జరిగితే ప్రజలకి కక్షిదారులకి అందరికీ కూడా నష్టం జరుగుతుందని ఇది మూలంగానే తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర దస్తావేజ లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నూతనంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న కార్డు ప్రైమ్ 2.0 విధానాన్ని నిరసిస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా అనగా 30/8/2023 31/8/2023న రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ లేఖలు అందరూ కూడా పెన్ డౌన్ చేయాలని చెప్పని నిర్ణయించిన ఆదేశాల మేరకు ఈ రోజున తాడేపల్లిగూడెం పెంటపాడు దస్తావేజ లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇంతేతనంటే ప్రైమ్ 2.0 అనే విధానంలో దస్తావేజ లేఖల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాలనే నిగూఢమైన రహస్యం అందులో మిళితమై ఉంది. అది అట్లానే కక్షిదారుల యొక్క ఆస్తుల పరిరక్షణకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్కి విరుద్ధంగా అందులో అంశాలు ఉన్నాయి. కాబట్టి డిజిటల్ సిగ్నేచర్స్ అంటున్నారు దస్తావేజ లేఖల విధానంలో, మరి ఎక్కడా కూడా డిజిటల్ వ్యవస్థ అన్నది మనకి సిగ్నేచర్స్ డిజిటల్ అన్నది మనకి పనికిరానటువంటి వ్యవస్థ, న్యాయపరంగా అనేక సమస్యలు ఏర్పడతాయి. ఎంచేతంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి విధానాలు అమలుపరచకూడదని చెప్పని, అట్లానే దస్తావేజుల యొక్క వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే మరి రాష్ట్ర వ్యాప్తంగా 55,000 కుటుంబాలు ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా స్వయంగా వారు కష్టపడి వారు కష్టదారులు ఇచ్చిన పారితోషికంతో జీవనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఈ ప్రైమ్ 2.0 అనే వ్యవస్థను ప్రవేశపెట్టినట్లయితే ఆస్తు కష్టదారుల యొక్క ఆస్తులకి రక్షణ ఉండదు. అట్లానే దస్తావేజ లేఖల వ్యవస్థ పూర్తిగా నిర్మూలింపబడి 55,000 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానాన్ని అమలు చేయడం నిలుపుదల చేయాలని
దస్తావేజు వ్యవస్థను కొనసాగించాలని కష్టదారుల యొక్క ఆస్తి పరిరక్షణ చేయాలని చెప్పని ఈ విధానంలో అయితే జరగదు కాబట్టి ఈ విధానాన్ని తొలగించి మా పాత విధానాలనే కొనసాగించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ రోజు రేపు కూడా నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా జరుగుతున్నాయి మరి దానికి ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రైమ్ 2.0 అనే విధానాన్ని ప్రవేశపెడదలుచుకున్నారో దాన్ని వెంటనే నిలుపుదల చేసి పాత విధానాన్ని కొనసాగిస్తూ మా దస్తావేజుల వ్యవస్థని కాపాడాలని 55,000 కుటుంబాలు రోడ్డును పడకుండా చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రంగస్థలం కళాకారుల 135వ నెలవారి కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న గీతా మందిరం ప్రాంగణంలో మంగళవారం నాడు సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురికి సత్కారాలు నిర్వహించినట్లు సబ్ అధ్యక్షులు సూరంపొడి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలియజేశారు మీ చేతిలో ఓహో యాంకర్ రమణుడా నాకు ఇద్దరు ముగ్గురు రకాలు పడుతున్నారండి బాబు ఏమైంది కాళ్ళు గిలగలలో ఆడిపోతున్నాయండి అది కాదయ్యా నిన్ను మందు మానేమని చెప్పాను కదా మందు అండి మందు ఎప్పుడోదాన్ని వేస్తున్నారండి నిన్ను ఎవరన్నా బలవంతం చేస్తే నువ్వు అని అంతేగాని బలవంతం చేయకుండా మాత్రం మందు ఎక్కువ సాధ్యం వరకు మందు వేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పాను కదా నీకు డాక్టర్ గారు అమ్మ సాక్షిగా చెప్తున్నానండి మీరు ఎలా చెప్పారో అలాగే చేశానండి సరే ఇది బాగానే ఉంది ఆయన ఎవరు అదేనండి మాట అన్నారండి అదేంటంటే ఎవరన్నా బలవంతం చేస్తేనే తాగు అన్నారండి అవును ఈ మనిషిని ఎట్టుకున్నారండి బలవంతం చేయడానికి మాసా బాబు గారు మా సంఘ ఉపాధ్యక్షులు వారిని కోరుచున్నా టీవీ రామకృష్ణ గారు గురువాసీ గారు బీజేపీ నాయకులు స్థల కార్యక్రమాన్ని అభివృద్ధి చెందే ఉన్న ప్రేక్షకుల ఈ వారికి ముందున్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కళా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అంటూ ఒకటి ఏర్పాటు చేసి మనకు టీవీలు సినిమాలు లేని రోజుల్లో మనకి ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఆ పండగ యొక్క సాంప్రదాయాన్ని వినాయక చవితి వచ్చినా ఏ సంక్రాంతి వచ్చినా 10-15 రోజులు ఒక వినోదం కింద ఉదయం పండగ చేసుకున్న మనం ఏవైతే వినాయక పూజ చేసుకుంటామో ఆ వినాయకుడి యొక్క జీవిత చరిత్ర వాళ్ళకి ఉన్న ఆ మహానుభావుడికి ఉన్న నరసింహమూర్తి గారి గురించి వచ్చాను కారణం ఏంటంటే ఆయన పదమున్న సేవకుడిగా పనిచేస్తాడు ఆయన సేవా ప్రకృతి చూస్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది గుర్తొచ్చేది ఆయన చూసినప్పుడు ధర్మరాజు రాజసూయాగం చేస్తుంటే కొన్ని లక్షల మందికి ఒక గంట కొట్టేదట ఆ గంట అక్కడ కొడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్లో ఉన్నారు సహదేవుడు ఉన్నప్పుడు ఈ స్వీపింగ్ అంటే ఈ ఆకులు తీసే సెక్షన్లో రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక కార్యక్రమం చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి అవి చేయాల్సి ఉంటుంది అయితే మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక ప్రత్యేకత ఏంటంటే అనేక మంది దాతలు ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు చివరికి అందులో లోటుపాట్లు ఉంటే కూడా ఈ సభ్యులే పూడ్చి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం అయినా సరే వెనక్కి తగ్గకుండా వాళ్ళు ఇట్లా కార్యక్రమాలు చేయడం ఎంతైనా అభినందించదగిన విషయం వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళాకారులు మనం వచ్చేసరికి ఆ షెహనాయి విన్నాం మనం ఎంత అద్భుతంగా మనం
బాణసంచ వ్యాపారుల మధ్య ఏర్పడిన చిరు వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. గతంలో భాగస్వామ్యంగా ఉన్న ఐదుగురు వ్యాపారస్తులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లుగా ఫిర్యాదుదారుడు కిషోర్ తెలియజేశాడు. నా పేరు చెరటగుడి కిషోర్ కుమార్. నేను మదరవెన్నీ హాస్పిటల్ పక్కన దీపాల వ్యాపారం చేస్తున్నాను. నా లైసెన్స్ గడువు పార్ట్నర్స్తో చేస్తున్నాను. నా లైసెన్స్ గడువు 31/3/23 గడువు ముగిసినది. నా పార్ట్నర్లో నన్ను పెరుమాళ రత్నకోటేశ్వరరావు గారు, చీర్ల వీరస్వామి గారు, మానేపల్లి మల్లేశ్వరరావు గారు, పెనుగొండ నాగేశ్వరరావు గారు, పల్లివేలి ఆకాంబేశ్వరం గారు వీళ్ళందరూ కలిపి లైసెన్స్ బతికిచ్చి రెన్యూల్ చేసి మాకు ఇస్తే మేము చేసుకుంటాం అని 10-10 రకాలుగా చాలామందితో నేను ఫోన్ కాల్ చేయిస్తూ బెదిరిస్తున్నారు. ఈవేళ పెద్దల సమక్షంలో కూర్చుంటే నేను లైసెన్స్ ఇవ్వనని అన్నాను, గట్టిగా చెప్పాను. అందువల్ల నేను చంపేస్తాము, సాయంత్రం చంపేస్తాను, నిన్ను ఎవరు కాపాడతారో చూసుకో అని చెప్పి బెదిరించారు. ఆయన నెక్స్ట్ టైం నువ్వు లైసెన్స్ ఇస్తే ఒక లైసెన్స్తో చేయవు కదా, 9-9 గొడవలు ఉన్నాయి కదా అంటే అవన్నీ రిస్క్ కదా అంటే 90 గొడవలు పెడతాను, నన్ను ఎవరు ఆపుతారు చూసుకోండి అని చెప్పి, నేనేం చేస్తానో చూడు, నేనేంటో చూపిస్తాను, నేను కృష్ణా జిల్లా ఏంటనుకుంటున్నాను కళ్ళు ఎగరేసి అని ఇప్పటి నుంచి 8 నెలల నుంచి నేను వేధిస్తున్నాను, ఎక్కువ దాకా పోనీలే అని నేను ఎందుకు అలరావడం అని నేను వదిలేశాను. కానీ ఈవేళ ఉండబట్టలేక నా భార్య ఎదురుగుండా కూడా అసభ్యంగా మాట్లాడి వెదిరిస్తున్నాం వల్ల నేను మీకు చెప్పవలసిన జరిగింది. అందువల్ల పోలీసు వారు నాకు ఆ 5 పార్ట్నర్ల నుంచి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు సిఎస్ పద్మావతి. కిషోర్ గారు మిస్సెస్ నేను. నన్ను పార్ట్నర్స్ మా వారిని మా కుటుంబాన్ని కూడా బెదిరేస్తున్నారు. ఫోన్ ద్వారా, మనుషుల ద్వారా అన్ని చోట్లకు వచ్చి బెదిరేస్తున్నారు. మాకు మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. తాడేపల్లి కూడా పిఎస్ వారిని. అగ్రహారం గ్రామంలో పంచాయతీ ద్వారా ప్రజలకు అందించే నీటిని క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ, ప్రతిరోజు ప్రజలకు 2 ppm/mg క్లోరినేషన్ చేసిన నీటిని అందించాలని, 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులు శుభ్రపరచాలని, గ్రామాలలో నీటి పైపులు లీకేజీల ఉంటే మరమ్మతులు చేయాలని, ప్రజలు కలుషితమైన నీరు త్రాగడం వలన అతిసార వ్యాధి టైఫాయిడ్ వస్తాయని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని తెలియజేశారు. మనపురం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో క్లోరినేషన్ వాటర్ టెస్టింగ్ చేయడం జరిగింది. మరి ఉదయం సాయంకాలం ఈ 2 ppm క్లోరినేషన్ చేసిన వాటర్ని ప్రజలకు అందించారు. ఎక్కడైనా పైపుల లీకేజ్ వల్ల వాలంటీర్స్ కానీ ఆరోగ్య సిబ్బంది కానీ తెలియజేస్తే వెంటనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇబ్బంది లేకుండా మరి గ్రామ సర్పంచ్ ఎవరైతే తీసుకుంటారు వీళ్ళందరూ మరి దీని మీద వాటర్ ప్రజలకి సురక్షితమైన నీటిని అందించాలి, కలుషితమైన నీరు త్రాగడం వల్ల బదులుగా ఇటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ సీజనల్ సంబంధించి ప్యాచ్ చల్లాల్సి నీళ్ళు వాడవలసింది ప్రజలను కోరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.